జగిత్యాల జిల్లా నస్పూర్ మండలంలో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద యాత్రలకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ మరింత అభివృద్ది చెందాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేయాలని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ది దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మా కూటమి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనియాడారు. రానున్న 2 నెలల్లో మంచిర్యాలకు వచ్చి అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్ రావును 100% మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కానీ జిల్లా చేసిన కృతజ్ఞతకు ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకుని దయచేసి దివాకర్ రావు గారి కారు గుర్తు ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించండి. రేపు పొద్దున అరవింద్ రెడ్డి గారికి కూడా సముచితమైనటువంటి రాజకీయ గౌరవం స్థానం కూడా ఉంటుంది. అందరు కలిసి కష్టపడి ఖచ్చితంగా మంచిర్యాల నియోజకవర్గం పెద్ద మేడ గెలిపించండి. ఒక 2 నెలల తర్వాత నేనే స్వయంగా వచ్చి, ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా నేను అరవింద్ ఇంట్లో ఉండేది, అక్కడనే ఉంటా మళ్ళీ కూడా ఉండి. మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో వాసవి వనిత క్లబ్ ప్రెసిడెంట్ నాగిశెట్టి జ్యోతి ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు వాసవి క్లబ్ వనిత మంచిర్యాల గారి ఆధ్వర్యంలో బంగారు వనిత బ్లడ్ డొనేషన్ చేయబోతున్న కార్యక్రమం ఇది. ఇందులో వనిత క్లబ్ లో చాలా మంది మెంబర్స్ ఉన్నారు. చాలా మంది ఇవ్వాలని అనుకుంటున్నారు, మంది ఇవ్వలేకపోతున్నారు. దాంట్లో నుంచి ఒక వనిత నేను ఇస్తాను అని ఒక బంగారు వనిత ముందుకు వచ్చి ఇస్తుంది. తన పేరు గొల్లం పద్మా గారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో తను బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ అవకాశం నాకు ప్రతి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా 12.5 ఉంటే ప్రతి ఒక్కరూ నాలాగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పటికి ఎన్ని టైమ్స్ ఎక్కించారు? బయట 2 ఎక్కించాము, 4. ఓకే, 4 టైమ్స్ అయింది. అంటే నీ ప్రాబ్లం ఇంకేం ఈ రోజులు ఉంటారనుకుంటున్నాం. అదే సార్, ఇంకేమన్నా చెప్పారా? ఇంకేం చెప్పలేదు. ఏం చెప్పారు? ఈరోజు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో మా బంగారు వనిత పద్మక్క గారు బ్లడ్ డొనేషన్ చేసి చాలా సంతోషంగా ఉంది. మరి ఇంతటి పెద్ద ప్రోగ్రాం చేపట్టిన మా నాగిశెట్టి జ్యోతికి అందరము మా వాసవి వనిత క్లబ్ తరఫున అందరము మేము దానికి కృతజ్ఞత చెప్తున్నాం. ఇంకా ఎన్నో ఎన్నో ప్రోగ్రాములు అది చాలా బాగా చేసింది. ఇప్పటికీ కూడా చాలా ప్రోగ్రాములు చేస్తూ అందరికీ ముందుండు మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతమంది వనితలలో మా పద్మక్క గారికి ఆమెకు ఇచ్చే అంత ఉన్నది. ఆమె చేసుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నయ్య కానీ వాళ్ళ అబ్బాయి కానీ చేయడం చాలా సంతోషంగా ఉంది. వాహనాలను తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు జన్నారం మండలం కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జన్నారం మండల కేంద్రంలో గురువారం ఎన్నికల అధికారులు వాహనాలను తనిఖీ చేయడం జరిగింది. టేకేదారులకు పెన్షన్ ఇస్తామనడం హర్షణీయం. టీడీ కార్మికులకు టేకేదారులకు పెన్షన్ ఇస్తామన్న అబద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఖానాపూర్ నియోజకవర్గ బీడీ టేకేదారుల సంఘం అధ్యక్షుడు బాలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. బెల్లంపల్లిలో జిమ్ ప్రారంభం. బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీ నూతనంగా స్కై జిమ్ ను గురువారం ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ కార్యదర్శి మురహరరావు, మిస్టర్ ఇండియా పి రాజు, మిస్టర్ సింగరేణి జె మల్లేశ్వరరావులు జిమ్ ను ప్రారంభించడం జరిగింది. రేపు బెల్లంపల్లిలో మహాకూటమి బహిరంగ సభ. రేపు బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ మైదానంలో సాయంత్రం 4:30 మహాకూటమి బహిరంగ సభ జరుగుతుందని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అజల్, మాజీ పట్టణాధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య తెలిపారు. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర సారథి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రానున్నారని ఈ సందర్భంగా వారు తెలపడం జరిగింది. కాశీపేట ఎంపీపీ శంకరమ్మ బీఎస్పీలో చేరిక. బహుజన సమాజ్వాదీ పార్టీలో కాశీపేట మండల అధ్యక్షురాలు శంకరమ్మ బీఎస్పీలో చేరడం జరిగింది. బీఎస్పీ అభ్యర్థి గడ్డం వినోద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శంకరమ్మ మాట్లాడుతూ, అధికార పార్టీలో గెలిచి ఎంపీపీ అయినప్పటికీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆగడాలు స్థానిక నాయకులు లక్ష్య పెట్టలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.